చెప్పి మీరు ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు రిటైర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో పుచ్చుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే సవాళ్ళు అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రాని బాబుని అని చెప్పిన ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమెను దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ ఓకే వేణుస్వామి గారు మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం పెళ్ళంటారు వచ్చి పత్రిక ఇస్తారు ఒక ఆరు నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వివాహమైనా మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య యాస్టిస్ జరిగిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలా మంది కూడా విడిపోయారు బట్ ఆఫ్ చాలా చెప్తూ ఉంటారు కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు ఉదాహరణ ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ వరుణ్ తేజ్ సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు సో ఏమైపోయింది అంటే నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా ఆ పాట లేదా వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్ డివోర్స్ అని మొత్తంకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది నేను ఏం చెప్తున్నా అంటే ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్ అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను నేను మిగతా విషయాలు మాట్లాడ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ పది పెళ్లిళ్లలో ఎనిమిది పెళ్లిలు విచ్ఛిన్నమైతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజ దోషం అమెరికాలో ఉండదు ఆఫ్రికాలో ఉండదు సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి సో మన దేశంలో కుజదోషం ఉంటుంది శుక్రదోషం ఉంటుంది లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది ఇవాళ చెప్తున్నాను నీకు సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం మీరు పెళ్లి చేసుకోకండి రా అని అయినా మా చావు మేము దస్తాం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆరేళ్ల ప్రయాణం వాళ్ళ ప్రేమ అనేది ఆరేళ్ళ ప్రయాణించి పెళ్లి పీట లెక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్ళి చేసుకున్నారే విడిపోతారని మీరు చెప్తున్నారు అంటే మొదలే చెప్తారు వాళ్లకు నేను చెప్పడం కాదు ఇది ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్లకు మీరు విడిపోతారు చేసుకోకండి అని అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మేము కలిసి ఉంటాం మీరెంత మా ముందరా అనుకుని చేసుకుంటారు అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను కూడా కాదంటలేను నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి ఎప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్ వర్క్ స్ట్రెస్సు ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు దాన్ని అర్థం చేసుకోగలగాలి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పీసీఓడి పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా పది నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్స కానీ మన వాళ్ళు అట్లు ఉండదు కదా దాన్ని సీరియస్గా తీసుకొని మొగోళ్ళు మేల్ మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెన్ల మీద కరవడము అది ఎక్కడికో దారి తీసి విడాకులకు తీస్తాయి సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్ తల్లి ఒక క్యారెక్టర్ తోటి కోడలు క్యారెక్టర్ వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల అవుతాయి అయితే మీరు అనొచ్చి ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా జాతకానికి ఏం సంబంధం దాంట్లోనే డిసైడ్ చేస్తాం గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది నా వరుణ్ తేజు జాతకంలో గురువు నీచము శుక్రుడు నీచము లావణ్య త్రిపాడి జాతకంలో నాగదోషము కుజదోషము సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది పెద్ద మిరాకిల్ అదొక పెద్ద మిరాకిల్ అదొక ఇక అర్థంగా అన్నటువంటి చిదంబర రహస్యం ఓకే అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌన్ మెగా ఫ్యామిలీ అని అది మాట్లాడుకోవడం ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరిగింది మీరు నాగ చైతన్యా డివోర్స్ అవుతాయని చెప్పారు అఖిల్ కి పెళ్లి కాదు అవుతాయని చెప్పారు ఇప్పటివరకు ఆయన కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆయన సెట్ కాడని చెప్పిన ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము మా చుట్టమేమో నాకీలు నా శత్రువా ఎందుకు చెప్తా సో ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పినవి చాలా ఉన్నాయి నేను చెప్పినవి అన్ని తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన వందలో తొంభై ఎనిమిది సక్సెస్ నా సక్సెస్ రేట్ తొంభై ఎనిమిది నేను చెప్పినవి ఆల్మోస్ట్ జరిగినాయి నేను చెప్ప అసలు నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం అసలు జరగకుండా ఉండవు కాకపోతే ఆ టైం వరకు వెయిట్ అంతే రెండోది ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు బరాబర్ చెప్తా నా లైఫ్ కు నేనే సీఈవో నా లైఫ్ కు నేనే సీఈఓ నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఎవరు చెప్తాడు నన్ను బట్ అలా ఒక లైఫ్ ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడు అవుతుంది కదా వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారని ఉద్దేశం సమంత నాగచైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు సమంత నాగచైతన్య ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని స్వామిగారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం మా ఇద్దరికి షష్టకాలు అయినాయా మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది తల్లిదండ్రులకు చెప్తుంది అమ్మాయి వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా కొన్ని అంచనాలు తప్పవచ్చు కదా మీరు చెప్పిన ప్రిడిక్షన్స్ అంచనాలు తప్పవు టైం తప్పుతుంది నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు కానీ అంచనాలు తప్పవు జరిగి తీరాల్సిందే పాలలో ఉప్పేస్తే వంద శాతం పాలు విరిగిపోవలసిందే కానీ అది పాలు పొంగినప్పుడు విరిగిపోయినాయా పొయ్యి మీద వెట్టంగా విరిగిపోయినాయా దించేటప్పుడు ఇరిగిపోయినాయి అనేది తేడా సో జరిగి తీరాల్సిందే సో చాలా మంది మారుతున్నారు నేను చెప్పడం వల్ల శిష్టాష్టకాల గురించి సంబంధ నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రియలైజ్ అవుతున్నారు చాలా మంది వేణు సమ్ దగ్గరికి వచ్చి చెప్పింది స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి అవ్వాలి కాకపోతే నేనేం చేయలేను నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను ఎవరు నేను నమ్మే వాళ్ళతో నాకు నాకు నా లింక్ అమ్మా నమ్మనంతో నాకేం పని ఈ ప్రపంచంలో ఇట్లా రెండు చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడే ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చెప్తా చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకు పురోహితులకు జ్యోతిష్లకు దూయించుకోండి పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి అంటే మీ లెవెల్ పెద్ద సమస్య చిన్న సమస్యలకు క్యాన్సర్ క్యాన్సర్ లాంటి లాంటి రోగాలకు నా దగ్గరికి రండి మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు అది పెద్దదట్టు నేను తోపున చెప్తలేను కదా నేను అనేది ఏంటంటే ఆ టైం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వస్తుంది నాకున్న టైమే తక్కువ ట్వంటీ ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే దాంట్లో నా సోమర్తనానికి తొమ్మిది గంట వరకు ఇవ్వ సో నేను వచ్చేది పన్నెండు గంటలకు నేను వచ్చి జాతకం చెప్పుకోవాలి అంటే ఆ పన్నెండు నుండి నాలుగు మధ్యలో మహా అంటే పదిహేను మందికి జాతకాలు చెప్తా సో ఈ పదిహేను మందికి చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఎనిమిది వేల మంది వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రోజు కండిషన్ నేను ఎంతమందికి చెప్పుకోగలుగుతా అందుకని దయచేసి మాక్సిమం నా దగ్గరికి ఇంకొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరకు వస్తాడు ఒక రెమిడీ రాస్తా తిరునల్లారు పోయి పూజ చేయించుకొని రండి పూజ చేయించుకొని వచ్చినాక మళ్ళీ నా దగ్గరికి వస్తా అంటాడు అయ్యా నువ్వు పూజ చేయించుకున్నావు కదా ఆయన మళ్ళా నా దగ్గరికి ఎందుకు వస్తావు రెమెడీ అయిపోయింది వెళ్ళిపో మళ్ళా కలిసి నాతో మాట్లాడు స్వామిని పూజ అని చెప్తా అంటాడు సో అందుకని నీ ద్వారా చెప్తున్నా నా దగ్గరకు వచ్చి రెమెడీ రా చేసుకున్నాక అవసరం లేదు నన్ను గలవడం వెయిట్ ఫర్ టైం ఆటోమేటిక్గా గ్రహాలు మానప్పుడు మీ టైం పనిచేస్తుంది వెళ్ళిపోతారు బట్ అనేక సందర్భాల్లో మీరు చెప్పింది జరుగుతుంది అంటున్నారు జరగాలని ఆశిస్తున్నాను కానీ తప్పినప్పుడు వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అంటే జాతకంలో జరగకపోవడం అయితే లేదమ్మా భగవంతుడి దేవాల నా ఫెయిల్యూర్ ఒక టూ పర్సెంట్ పూజల విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు నాకు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరగకపోవడం అనేది అయితే లేదు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఎక్కడ ఫెయిల్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఎక్కడన్నా పూజ చేసిన దగ్గర వాళ్ళ రెమెడీ చేసిన దగ్గర నా నేను ఇచ్చే రిజల్ట్ వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు అది వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన యూఎస్ నుండి ఒక అతను నాకు ఫోన్ చేసి నాకు పలా మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి మా మా ఆవిడకు ఓ రెమెడీ చేయండి అన్నాడు అంటే నేను రెమెడీ చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ మానసికంగా బయటపడ్డది అతను ఫోన్ చేసి సడన్గా అంటాడు మా ఆవిడకు ఉద్యోగం లేదు అంటాడు ఉద్యోగాలకు నేను పూజలు చేయగల నాయన నేను అన్న ఉద్యోగాలకు నేను పూజలు చేయగదా నీ ఆవిడకు మానసికమైన సమస్య లేదు బాగుంది లేదు అంటే నేను చేసినా బాగుంది బట్ మా ఆవిడకి ఇంతవరకు ఉద్యోగం రావాలి అది నా ప్రాబ్లం కాదు సో అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అతను చెప్పుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం నేను చెప్పేది నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తా లేకపోతే నేను కాంప్రమైజ్ కాను అసలు పూజలే చేయ నైంటీ పర్సెంట్ రెండోది నేను పూజలు చేసేది నీకు రాత్రి మూటల కట్టలు వచ్చి డబ్బుల కట్టలు వచ్చి పడతాయని చెయ్య నీకు రాబోయే నివారణ నీ తలలో పడాల్సిన రాయి నీ కాలు మీద పడడం వల్ల కాలుకు దెబ్బ తగుతుంది తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది నీకు జరగబోయే నష్టాన్ని నివారించడానికి మాత్రమే నా పూజలు పనికి రెండోది నా పూజలన్నీ కూడా వామాచారంలో చేసే పూజలు నీకు కసి ఉండాలి అదృష్టం కూడా ఉండాలి అంటే నువ్వు వ్యాపారం చేస్తే పక్కోడు పది రూపాయలు సంపాదిస్తే నువ్వు వంద రూపాయలు సంపాదించాలంటే నా దగ్గరికి రావాలి అది వ్యాపారంలోనే సాధ్యం ఉద్యోగంలో సాధ్యం కాదు ఉదాహరణ టీచర్ ఉద్యోగం చేసే అతను నా దగ్గరకు వచ్చి గురుగారు నేను కోటి రూపాయలు సంపాదించాలంటే మార్గం చెప్తారా అంటే నీకు బాబు పోయి అంట టీచర్ ఉద్యోగం చేసినాడు కోటి రూపాయలు అంటే సంపాదిస్తాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అయితే నువ్వు కోటి రూపాయలు సంపాదిస్తావురా రా ఒక సంవత్సరంలోని చెప్పొచ్చు టీచర్కి ఏం చెప్తా నేను సో నేను చేసే పూజలు టీచర్కు పనిచేయవు నేను చేసే పూజలు వ్యాపారస్తులకే పనిచేస్తాయి అంటే డబ్బు సంపాదించే వాళ్లకు ఉద్యోగంలో మాత్రం కాకుండా వ్యాపారంలో చేసే వాళ్లకు ఒక ఎమ్మెల్యేలకు ఒక సినిమా వాళ్లకు అట్లాంటి వాళ్ళకు పనిచేస్తాయి తప్ప రాజయోగాలకు రాజభోగాలకు పనిచేస్తాయి తప్ప నీకు జరగబోయే నష్టాన్ని ఆపుకోవడానికి పనిచేస్తాయి తప్ప మన ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పూజ చేసినావు ఏం చేసినావు అంటే అతని మీద దాడి జరిగే అవకాశం ఉంది దాడిని తప్పించుకోవడానికి పూజ చేసినావు అయినా సరే అతని మీద ఒక చిన్న చిట్గా రెండు దాడులు జరిగినాయి మన ఎలక్షన్లలో ఒక లీడరు స్వామి తప్పించుకుందా నేను సంతోషం అన్నాడు అంతే ఇట్లాంటివి మనం చేసే పూజలు బేలు జైలుకు పోయిండు బేలు కావాలి బేలుకు కూడా పూజలు ఉంటాయి ఆ గురువుగారు అంటే ఉంటాయి ఉంటాయి కష్టంగా ఉంటాయి పూలు బేలు కారాగార దోశ నివారణ అంటారు దాన్ని అట్లనే ప్రతిదానికి ఒక బయటపడు శత్రువుల మీద జయం కోసం ఒక పూజ ఉంటుంది సో మనం చేసే పూజల ఫలితాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి నేను చేసిన పూజల ఫలితం తగ్గొచ్చేమో కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాల నైంటీ నైన్ పర్సెంట్ ప్రిడిక్షన్ అచీవ్మెంట్ ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ పూజల అచీవ్మెంట్ ఒక టూ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా మైనస్ అనేది ఉంటుంది మాకు సరస్వతి దేవి ఇచ్చిన శాపం అనుకో రైట్ అయితే ఇంతకుముందు జైలుకు వెళ్లకుండా పూజ నివారణ పూజలు చేయొచ్చు అన్నారు బెయిల్ రావడానికి చేయొచ్చు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం ఉందని పదే పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా అలాంటి అవకాశం ఉందా పూజలు అయిపోయాయి ఎవరో ఒకరు ఆయన కాదు ఎవరో ఒకరు చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం ఓకే ఎలక్షన్లు అయ్యే వరకు ఏమి ఉండదు అది ఆయన వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్ల అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటో లేడు ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన అమ్మ కూడా లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది గురూజీకి ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకెవరు చెప్తారు మనవారు చెప్పడు చిరంజీవి గారు ఆ రూల్ అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు అయిపోయింది కథ ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు ఎవ్వరి మాట ఇంటలేడు వీడు కావరంబట్టి తిరుగుతున్నాడు పెళ్లి చేస్తే పెళ్ళా మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు ఇది పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదు అనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగడేమంటాడు నీ మాటి అన్న పో అంటాడు పెన్లాంగ్ కూడా నీ మాటి నాన్న పో అంటుంది అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఈ నాలే సో నేను చెప్పే దాంట్లో నేను హార్షిగా చెప్పొచ్చు తెలంగాణ స్టైల్లో మాట్లాడొచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఉడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అందుకని ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సను ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఏమైతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను మంచి వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేసి ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి చిటిల్ జింపి ఎగిరేసిన ఎగిరేసినోన్నే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై ఉంచుకోవాలి అంతే అదే ఉంచుకో సూపర్ తిరుగులేదు రైట్ రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు హోంవర్క్ చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఎరుక్కుంటూ ఉంటారు కొడాలి నాని గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ ఉమెన్ లీడర్ రోజా గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది అండర్లైన్ చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్ మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు లోపు వస్తే ఎలక్షన్ లోపు షార్ట్ పీరియడ్ ఉంది అయినా లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవరింగ్ ఓకే సో ఆమె మినిస్ట్రీ క్లోజింగ్ మినిస్ట్రీ ఇవ్వరు టికెట్ ఇచ్చిన మినిస్ట్రీ ఇవ్వరు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే ఆయన సీఎం అయిన తర్వాత మిగతా మంత్రులకు సంబంధించి ఇప్పుడు మీకు తెలుసు ముందు నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు మహిళా సీతక్క అండ్ ఉత్తమ్ బట్టి సీతక్క దామోదర్ రాజనరసింహ సీతక్క బట్టి ఉత్తమ్ పొంగులేరు శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు జగ్గారెడ్డి ఓడిపోయారు జగ్గారెడ్డి ఓడిపోయారు లేదు లేదు వివేక్ బ్రదర్స్ ఉత్తమ్ బ్రదర్స్ మన వీళ్ళు కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఒక్కొక్కరికి జూపాలి కృష్ణ జూపాలి కృష్ణారావు సో వీళ్ళు మినిస్టర్ అవుతారు కొంతమందిని చూస్తే చాలా బాధేస్తూ ఉంటది అంటే ఐ మీన్ ప్రొఫెషన్ కి అతీతంగా మాట్లాడుకున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటారు వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉంటారు మాస్ లీడర్స్ గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు పార్టీ అధికారంలో లేనప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు సంగారెడ్డి నుంచి గారు జాతకం నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాలేదని చెప్పి వేరే పార్టీలో పోయిన పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా కదా అవును ఆల్రెడీ పదేళ్ల నుండి పార్టీకి దూరంగా ఉన్నారు పదవికి దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టీఆర్ఎస్ లకు బిజెపి పోయారు ఇవాళ మళ్ళా పదేళ్ళు మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు మళ్ళా పదేళ్ళు దూరంగా ఉన్నట్టే కదా పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్